టీఆర్ఎస్ ని కూడా అలాగే అనుకోవచ్చు కదా మేడం, అంటే అక్కడ బీజేపీని పడగొట్టాలి, బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలి అన్న వ్యూహంతోనే కదా అక్కడ పార్టీ ప్రతిష్ట చేయడానికి వెళ్తున్నారు అనుకోవచ్చు కదా. ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూసుకుంటే అలా ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్క వ్యక్తి కేంద్రంగా వెళ్ళినప్పుడు, వ్యక్తికులకు సంబంధించినటువంటి మాట మాట్లాడినప్పుడు మాత్రమే రాజకీయంగా అధికారికంగా ఏదైనా చేస్తున్నామని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఏమైపోయింది, భారతదేశ రాజకీయ వ్యవస్థ లోపల బీజేపీ కాకపోతే కాంగ్రెస్, కాంగ్రెస్ కాకపోతే బీజేపీ, ఈ రెండు పార్టీల గురించి మనం మాట్లాడుతున్నాం కానీ మూడో వ్యవస్థను ఎక్కడ కూడా రానివ్వలేదు. ఎగ్జాక్ట్లీ మూడో వ్యవస్థ ఎవరన్నా రావాలని చూస్తున్నా కూడా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కానీ, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంతకుముందు నితీష్ కానీ ఇట్లాంటి వాళ్ళని అందరినీ కూడా ఎవరన్నా కొంత వీళ్ళు నెక్స్ట్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండబోతున్నారు అనేది ఊహ వచ్చిన వెంటనే వాళ్ళ మీద ఏదో ఒక రకమైన నెపం వేసేయడం, వాళ్ళ మీద సిబిఐ రైడ్లు ఇవ్వడం, వాళ్ళని జైలుకు పంపించడం, వృద్ధుడైపోయినటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ని వదిలిపెట్టలేదు వాళ్ళు. అంటే ఎవరిని కూడా వదిలిపెట్టారనమాట. అంటే ఈ భారతదేశం మొత్తంలో కూడా రెండు పార్టీలు మాత్రమే పరిపాలించాలి. రెండోది ఇప్పుడు బీజేపీ ట్యాగ్ లైన్ ఏంటి, ఓన్లీ భారతదేశంలో బీజేపీ మాత్రమే పరిపాలించాలి, మిగతా ఏ పార్టీలు కూడా రాకూడదు. దీని స్టేట్మెంట్ కూడా ఇంతకుముందు నడ్డా గారు, వాళ్ళ జాతీయ అధికార నాయకుడైన జాతీయ ఆయన ఏం మాట్లాడాడు, ఇక ముందు ఉండబోయేది ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే, ఇంకా వేరే పార్టీ ఏమీ ఉండబోదు అని చెప్పాడు. అంటే ఏం చేయదలుచుకున్నారు ఈ భారతదేశాన్ని, అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు, అంటే ఒక్క పార్టీతోటి భారతదేశం డెమోక్రసీ అంటే ఏంటి, ఒక్క పార్టీయా డెమోక్రసీ అంటే, ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి, అసలు డెఫినేషన్ ఏంటి, అంటే ఒక పార్టీ ఉండడం అంటే ప్రత్యామ్నాయంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా అంటే ప్రక్షాళన చేసేటువంటి దిశగా, అంటే ఈరోజు అన్ని వ్యవస్థలను కూడా బీజేపీ కోసం వాడుకుంటున్నాయి అనేది ప్రతిపక్షాల యొక్క గలం. కానీ ఈరోజు ఆల్టర్నేటివ్ ఎవరు రావాలి, ఎట్లాంటి వ్యక్తులు రావాలి అన్నప్పుడు ఒక వాయిస్ ఏమొచ్చింది, మన దగ్గరకు వచ్చినటువంటి ప్రతిపక్ష నాయకులు వాళ్ళంతా వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ, ఇక్కడ ఉన్న రైతులను కానీ, వాళ్ళు చేసేటువంటి పనులను వాటన్నిటిని కూడా సందర్శించినప్పుడు వాళ్ళందరి యొక్క అభిప్రాయం ఒకటి వచ్చింది. పంజాబ్ నుంచి వచ్చారు రైతులు, ఢిల్లీ నుంచి వచ్చి చూస్తారు, మహారాష్ట్ర నుంచి వచ్చి చూస్తారు, వాళ్ళందరూ చూసినప్పుడు ఒక మాట అన్నారు, అన్ని ప్రభుత్వాలను చూస్తాం మేమంతా, బీజేపీ ప్రభుత్వం చూస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తాం మా రాష్ట్రాల్లో, కానీ ఏ ప్రభుత్వం కూడా తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి మాకు ఎక్కడా కనిపించట్లేదు. ఈరోజు ఇంత సస్యశామలకు కనిపిస్తుంది, అట్లా ఎట్లా కుదిరింది కేసీఆర్ గారి ప్రభుత్వానికి, మరి ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఎందుకు కష్టించకూడదు, మన దగ్గర ఎక్కడ కూడా రైతు బంధు ఇంత అమౌంట్ ఇవ్వట్లేదు, మనకు ఉచిత కరెంట్ ఎక్కడ రావట్లేదు, రైతు బీమా ఇవ్వట్లేదు, ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు కలిగినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు దేశమంతా కూడా ఇట్లాంటి ప్రభుత్వం వస్తే ఇలాంటివన్నీ చేయొచ్చు కదా, దళిత బంధు కూడా బాగా వెళ్ళిపోయింది ప్రజల లోపలికి, మరి ఇలాంటి వినూత్నమైన పథకాలు లేనప్పుడు ఇలాంటి వ్యక్తి ఒకవేళ భారతదేశంలో ఒక ప్రధానిగా ఉండబోతే అన్ని రాష్ట్రాలు కూడా సస్యశామలం అవుతాయి. అధికారం కేంద్రీకృతం కాదు ఇక్కడ, అంటే ప్రత్యామ్నాయం లేనప్పుడు అధికార దాహం అనేది విచ్చలవేడితనం అని పెరిగిపోతుంది, అంటే నేను నేను అని అహం పెరిగిపోతుంది, నేను తప్ప ఇంకెవరు రాకూడదు అన్నది, అంటే పగ కుట్ర అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక 4-5 పార్టీలు బాగా బలంగా ఉన్నప్పుడు పోటీతత్వం పెరుగుతుంది. మీరు చూడండి, ఒక్కటే టీవీ ఛానల్ ఉన్నప్పుడు ఒకప్పుడు ఈటీవీ ఛానల్ మొదలైంది, తర్వాత TV9 వచ్చింది, TV9 తర్వాత రకరకాల ఛానల్స్ వచ్చాయి, పోటీతత్వం పెరిగింది. యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఇంకా పోటీతత్వం పెరిగింది, మెరుగైనటువంటి అవకాశాలు పెరిగాయి, యూత్కి కూడా చాలా జాబ్ ఫెసిలిటీస్ వచ్చేసాయి, ఒకరి నుంచి ఒకరు ఆఫర్స్ ఇస్తున్నారు. అదే పార్టీలు కూడా ఏకస్వామ్య పార్టీ లేదా రెండు పార్టీల సిస్టమ్, ఇప్పుడు పార్టీ వచ్చింది అనుకో, ఇప్పుడు తెలంగాణలో అదే అయింది కదా మేడం, అంటే తెలంగాణ అనేది భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం, తెలంగాణ తన ప్రయోజనాల కోసం తాను కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఒక వినూతనమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడింది. భారతదేశంలో ఎక్కడా కూడా ఇట్లాంటి రాష్ట్రం ఏర్పడలేదు. ఎంతోమంది ప్రతి ఇంటి నుంచి కూడా బయటకు వచ్చిన తర్వాత పోరాటం చేస్తూ వచ్చిన తెలంగాణ మీద ఆశలు ఆశయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈరోజు వరకు కూడా మేమంతా కూడా ఎందుకు వేరే పార్టీల వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయకుండా అట్లాంటి వాళ్ళందరి వల్ల కూడా ఉపయోగం లేదు అని ప్రజలు కూడా ఎందుకు నిర్ధారణకు వచ్చారు అని అంటే, ఈరోజు ఎవ్వరు కూడా నిలకడగా లేరు, ఈరోజు ఒక పద్ధతిగా లేరు, ఒక కరెక్ట్గా మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా వృద్ధులైపోయారు, వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి లేదు, యూత్
కూడా ఈరోజు రాజకీయాల్లోకి గంటాపదంగా వచ్చి మేము ఉన్నామనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఉన్న వాళ్ళ లోపల చూసుకున్నప్పుడు మనం ప్రత్యక్షంగా పరోక్షంగా కనిపించేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళనే చూస్ చేసుకుంటారు కదా. బెటర్ ఆప్షన్ ఏది ఉంటుందో దానికే చూసుకుంటారు. ఇంకొకటి మనం ఏదో చెప్పి నేనేదో చెప్పి నువ్వేదో చెప్పి దాని ప్రకారమే ఓట్లేస్తారు ప్రజలంతా కూడా మన దగ్గరకు వచ్చేస్తారనేది లేదు. నువ్వు ఏం చేసినా ఏ రకంగా వాళ్ళని ప్రలోభ పెట్టినా కూడా తీరా ఓటేసే సమయం లోపల వాడి మైండ్ లో ఒక్క ఎవరైతే కనబడతాడో వాళ్ళకు మాత్రమే ఓటేస్తారు. ప్రతి ఒక్కరికి వేయాలి అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఓటు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులమతాలకు అతీతంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఇచ్చాడు. మరి ఓటేసేటప్పుడు ఎవరు చూడరు కదా. నువ్వు ఓటు వేసేటప్పుడు ఎవరు చూడనప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళకు నేను వెళ్ళి ఓటు వేసుకుంటాను. దాంట్లో ఎవరు ఎంత ప్రలోభ పెట్టినా ఆ నెకప్త మూమెంట్ లో మాత్రం ఎవరు ఏం చేయలేరు. ఇదే ఈ రోజు వరకు ఓటర్ ఇచ్చేటువంటి ఫలితాల యొక్క పరిణామాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. ముందు ముందు కూడా ఇట్లాంటి పరిణామాలని మనం చాలా చూడబోతున్నాము. రైతుల పక్షంగా ఉండేటువంటి ఏ పార్టీ అయినా సరే రైతుల పక్షంగా ఉండేది. ఎందుకంటే ఈ భారతదేశమే కాదు ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి పరిస్థితుల్లో మన గతంలో కూడా 1000 సంవత్సరాల క్రితం కూడా భారతదేశము సుభిక్షంగా ఉండే రత్నాలను కూడా రాసులుగా పోసి అమ్మినటువంటి భారతదేశం ఇది. కానీ తర్వాత వచ్చినటువంటి పార్టీల యొక్క వాళ్ళ ప్రయత్నాల లోపం అనుకోవచ్చు. దానివల్ల భారతదేశంలో కూడా ఈరోజు ఆహార సమస్య ఉంది. ఈరోజు ఇప్పటికీ కూడా అన్నం దొరకని పరిస్థితి ఉంది. ఈరోజుకి ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. ఈరోజుకు టాయిలెట్స్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు కుగ్రామంలో విద్యుత్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజుకు నిరుద్యోగం ఉంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి వస్తారంటే 18 కోట్ల ఉద్యోగాలు ఈరోజు వరకు కూడా మోడీ ప్రభుత్వం కనీసం 10 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నానని పోయిన 6 నెలల క్రితం ప్రకటిస్తే ఈరోజు వరకు 1 లక్ష ఉద్యోగాలు కూడా ఆయన ఫుల్ఫిల్ చేసే పరిస్థితిలో లేడు. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. బేటీ పడవ తర్వాత అని చెప్పేసి చెప్తాడు. తర్వాత మహిళలకు సంబంధించిన అఘాయిత్యాలు ఎక్కడ చూస్తే అక్కడ జరుగుతూ ఉన్నాయి. దళితుల మీద జరుగుతున్నాయి, బీసీల మీద జరుగుతుంది. ఇప్పుడు బీసీల వరకు వచ్చేసరికి మోడీ గారు మొదటి పుట్టినంబడి బీసీ గారు. మధ్యలో ఆయన సీఎం అయిన తర్వాత వాళ్ళ కులాన్ని బీసీ దాంట్లోకి తీసుకొని వచ్చిన తర్వాత బీసీలో నేను మోడీ బీసీ అని చెప్తున్నారు. సరే ఓకే, బీసీ అయినటువంటి మోడీ గారు బీసీలకు ఏం చేస్తారు? గత 20 ఏళ్ళుగా మేము పోరాటం చేస్తున్నాం బీసీల కోసం, బీసీ బిల్లు రావాలి, రాజకీయంగా మాకు హక్కులు రావాలి అని చెప్పేసి పోరాటం చేస్తున్నాం. మేమెంతో మాకంత అవకాశాలు ఉండాలని చెప్పేసి మరి బీసీ బిల్లు ఎందుకు ఆయన పాస్ చేయడు? మహిళా బిల్లు 25 ఏళ్ల నుంచి మూలుగుతూ ఉంది మహిళా బిల్లు, ఎందుకోసం అని పాస్ చేయట్లేదు? సంపూర్ణ మెజారిటీ ఉంది కదా మోడీకి. మరి ఈ మహిళలంటే అంత ప్రేమ ఉన్నప్పుడు అంత గౌరవం ఉన్నప్పుడు మరి బేటీ బచావో బేటీ పడావో అంటావు కదా, మరి మహిళా బిల్లును ఎందుకు ఆమోదించట్లేదు మోడీ గారు? మరి ఇవన్నీ కూడా నువ్వు మాట్లాడాల్సిన అంశాలు కదా. వీటి గురించి మాట్లాడకుండా వచ్చే వేరే ఇంకేదో మాట్లాడితే దానివల్ల ప్రజల్లో పోల నీకు ప్లస్ అనేది ఎక్కడొస్తుంది? నువ్వు పని చేయి, నువ్వు వాళ్ళందరికీ ఏం కావాలో అది ఇవ్వు, ఆ తర్వాత నీకు ఓట్లు ఎందుకు రా వస్తాయి. కానీ నీవు మాట్లాడే మాటల లోపల నువ్వు చేసే చేష్టల లోపలనే నువ్వు ఇవ్వనటువంటి హామీలు ఇచ్చిన హామీలను వాటన్నిటినీ చూసిన తర్వాతనే నీకు ఓటేయాలో ఓటేయకూడదో ప్రజలు నిర్ణయించుకుంటారు కదా. మరి అది చాలా ఇంపార్టెంట్ కదా. ఇన్ని పెండింగ్లో ఉన్నాయి అంటే నీకు నచ్చినటువంటి బిల్లుని 2 నిమిషాల్లో ఆమోదించుకుంటాం. కొన్ని 1000 కోట్ల బడ్జెట్ని 2 నిమిషాల్లో ప్రతిపక్షాల ముందు 10 నిమిషాలు కూడా వాళ్ళతో చర్చ పెట్టకుండా పాస్ చేసుకున్న గొడవల్లో మొన్న జేపీసీ ఏమంటే ఎందుకు వేస్తావు? నువ్వు చాలా నీతిమంతుడు కదా, చాలా గొప్ప నాయకుడిగా చెప్పుకుంటావు కదా, నీ అంత గొప్ప నాయకుడు ఇక లేడు అని చెప్పేసి చెప్పుకుంటావు కదా. మరి జేపీసీ వేస్తే నీకెందుకంత భయం? ఎందుకు అదానికి రక్షణ ఉన్నావు? అది అదానికి నువ్వు రక్షణ ఉన్నావా? నీకు అదాని రక్షణ ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద నిజాయితీగా ఉంటే నువ్వు జేపీసీ ఎందుకు వేయట్లేదు? ఆ రోజు సంఘటన జరిగినప్పుడు, ఒక రైలు చిన్న దుర్ఘటన జరిగినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేస్తారు. మరి ఈ రోజు నువ్వు అంతకన్నా మించినటువంటి నిజాయితీ పరుడిని అని చెప్పుకుంటావు. నేను చాలా స్వార్థరహితుణ్ణి, నాకు స్వార్థమే లేదు, నా కుటుంబమే లేదు, నాకెవరు లేరు అని చెప్పుకునేటువంటి వ్యక్తివి. ప్రతిపక్షాలు అడగకముందే ఒక ఆరోపణ వచ్చిన వెంటనే అదానీ మీద ఎందుకు జేపీసీ వేయవు? అదానీ మీద ఎందుకు ఎంక్వైరీ కమిషన్ వేయదు? ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా, మరి వాటిని కూడా ప్రజలు అడుగుతారు కదా. సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు.